చిన్నడా ఏంటి కదా మీ ఆవిడ దగ్గరేమో ఒక రోజు టైం అడిగావు నాన్న యోగక్షేమాలని చెప్పి అమ్మని గుడికి పంపించావు వాళ్ళ అలా ఎల్లగానే ఈన ముక్కు దగ్గర ఏలి పెట్టి ఉన్నాడా ఊడిపోయాడని టెస్ట్ చేస్తున్నావు ఏంటోరా ఈ ఇంట్లో మా ఆవిడ ఈదిలో నువ్వు ఈ జన్మకు నాకు అర్థం కారు నీకు అర్థం అవ్వాలి అంతేగా నేను అర్థమయ్యేటట్టు చెప్తాను నాతోరా రారా టెన్షన్ పెట్టకరా ఏంటి ఏంట్రా అన్నయ్య నాన్నగారిని చూస్తుంటే బాధగా ఉందిరా నాన్నగారు బతికినా బతికినంత కాలం మూలుగుతూ మంచం మీదే ఉంటారు సపోజ్ పనికిరాని వస్తువును ఎంత డబ్బు ఇచ్చి రిపేర్ చేయించినా పనికొస్తుందా అంటే ఏంటి అంటే ఎవరికి తెలియకుండా హాస్పిటల్ నుంచి నిద్రమాత్రలు తెచ్చి అవి నాన్నగారికి వేస్తే శాశ్వతంగా నిద్రపోతారు ఎవ్వరికి అనుమానం రాదు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ్య ఆ పని చేయడం నాకు మాత్రం ఇష్టం అంటావా కానీ తప్పదు నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అన్నయ్య నువ్వు ఎంత కోరితే అంత ఇస్తా ఎంత కోరితే అంత ఇస్తా అంటావు అంటే నేను డబ్బు మనిషి నేను సరే నీ ఇష్టం చెప్తే నీ ఇష్టం చెప్తే అన్న తండ్రినే చంపేయాలని చూస్తున్నారంటే ఎంత ఎత్తుకెదిగిపోయారా పిచ్చిది మీ అమ్మ తనకి సుపుత్రులు కలగాలని ముక్కోటి దేవతరికి మొక్కుకుందిరా అది వచ్చి మిమ్మల్ని ఇప్పుడు ఇలా చూసిందంటే తట్టుకోలేదు కానీ మన్నా చచ్చాక తల కొరివి పెట్టవలసిన కొడుకును కన్న తండ్రిని బతుకుండగానే చంపేస్తున్నారంటే ఈ గుండె ఆనందాన్ని తట్టుకోలేకపోతుందిరా నా కళ నుంచి ఆనంద బాష్పాలు వరదలై ప్రవహిస్తున్నాయా ఏడుస్తున్నావా ఏడవకు నాన్న ఇంకా నీ కళ్ళ వెంట నీళ్ళే రావు మా ఏడుపేద మేము ఏడుస్తాం వచ్చే జన్మలో కూడా నువ్వే మాకు తండ్రిగా పుట్టాలి మమ్మల్ని క్షమించు నాన్న నాన్న మీ అమ్మ నన్ను బతికించమని వేడుకోవటానికి దేవుడి దగ్గరికి వెళ్ళిందిరా మీ ప్రతిభ తెలియని ఆ దేవుడు తొందరపడి వరమిస్తాడేమో త్వరగా చంపేయండి నాన్న మీ అమ్మ తిరిగి వచ్చే లోపల నన్ను పంపించేయండి